నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్న హాస్యబ్రహ్మ జంధ్యాల గారి హాస్యప్రియులకు అందించిన మరో వరం సుత్తి వీరభద్రరావు గారు. జంధ్యాల సృష్టించిన పాత్రలకు, ఆయన వ్రాసిన మాటలకు సుత్తి వీరభద్రరావు తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు. చిత్రమైన పాత్రలలో మరింత విచిత్రమైన అలవాట్లు, సంభాషణలతో హాస్యాన్ని కొత్త నిర్వచనాన్ని అందించారు సుత్తి వీరభద్రరావు గారు. ఏ అట్టు, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మసాలా అట్టు, 70 mm అట్టు, ఎమ్మెల్యే అట్ట, నూనేసి కాల్చాలా, నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, ఇలా వివాహ భోజనము సినిమాలు ఒకసారి ఈ సీన్ని గుర్తు చేసుకోండి. ముఖ్యంగా సుత్తి వీరభద్రరావు గారి ఎక్స్ప్రెషన్స్ నవ్వి నవ్వి పొట్టలు చెక్కలు కాకపోతే ఒట్టు. సుత్తి వీరభద్రరావు గారు తన కామెడీతో ఒక ట్రెండ్ను సెట్ చేశారు. ఇక ఆయన పోయి 26 ఏళ్ళు అవుతుంది, కానీ ఇప్పటికీ ఎప్పటికీ ఆయన మనకు గుర్తుంటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటక విభాగంలో హీరోలుగా నటించిన వీరభద్రరావు, జంధ్యాల మార్కు సినిమాలతో సుత్తి వీరభద్రరావుగా తెలుగు సినీ ప్రపంచంలో స్థిరపడిపోయారు. వీళ్ళతో కలిసి సుత్తి జంటగా ప్రేక్షకుల గుండెల్లో నేటికి సుత్తి కొడుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మామిడిపల్లి చక్రవర్తి గారు ఇలా మాట్లాడుతూ, నాన్నగారికి మేము ఇద్దరం పిల్లలం. నేను, నా తరువాత చెల్లాయి విజయ నాగలక్ష్మి, నాకంటే 2 ఏళ్ళు చిన్నది. అమ్మ పేరు శేఖరి. నాన్నగారు 1971లో ఆల్ ఇండియా రేడియోలో చేరారు. నేను 1972లో పుట్టాను. నేను పుట్టాక నాన్నకు ప్రమోషన్ వచ్చిందని అందరితోనూ సంతోషంగా అనేవారట. మేము విజయవాడ కృష్ణనంకలో ఉండేవాళ్ళం. సినిమాలలో నాన్న మామూలు వీరభద్రరావు నుంచి సుత్తి వీరభద్రరావు అయ్యాక అమ్మను అందరూ సుత్తి ఆంటీ అని సరదాగా పిలిచేవారు. నాన్నకి సినిమా అవకాశాలు పెరగడంతో 1982లో ఆకాశవాణి ఉద్యోగం విడిచిపెట్టేసి చెన్నై షిఫ్ట్ అయ్యాం. కాబట్టి 8వ క్లాస్ నుంచి చెన్నైలో నా చదువు కొనసాగింది. 10వ తరగతిలో 1st క్లాస్ వచ్చినందుకు నాన్న సంబరపడ్డారు. నాన్న చనిపోయే నాటికి నేను ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాను. అమ్మ చాలా మొండి మనిషి. నాన్న మరణం తాలూకు బాధను దిగమింగి ధైర్యంగా మమ్మల్ని ముందుకు నడిపించింది. ఎంసెట్లో 3000 ర్యాంక్ వచ్చినా మంచి కాలేజీలో సీటు రాలేదు. నాన్న కంప్యూటర్ సైన్స్ చదవమని చెప్పారు. అందులో సీటు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగం చేస్తూ నైట్ కాలేజీలో బీఎస్సీ ఫిజిక్స్ చదువుకున్నాను. నేను బీఎస్సీలో చేరినప్పుడు దగ్గరి బంధువులంతా బోడి బీఎస్సీ అని వెటకారమాడేవారు. అటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు కొందరికి దూరంగా ఉంటేనే బాగుపడతాం అనిపించింది. కొద్దిగా స్థిరత్వం వచ్చాక పై చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసి నిలదొక్కున్నాక ఇండియాకు వచ్చేశాను. చెల్లి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాక 2002లో వివాహం చేశాను. నా జీవితంలో త్వరగా నాన్నను పోగొట్టుకోవడం ఒక దురదృష్టమైతే, చెల్లిని పోగొట్టుకోవడం మరో బాధాకర సంఘటన. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి కన్ను మూసింది. చెల్లెలికి ఒక కూతురు, పేరు తనుశ్రీ, 10వ తరగతి చదువుతుంది. నాన్న పోవడం వల్ల ఒక కొడుకు మీద బాధ్యతలన్నీ వచ్చి చేరుతాయి. అందుకు నేను కూడా అతీతం కాదు. జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతున్నప్పుడు నాన్నను మిస్ అయ్యానే భావన కలుగుతూనే ఉంటుంది. అంతలోనే ఆయన వెంట ఉన్నట్టు భావించుకుంటాను. నా వివాహం జరిగాక యూకే వెళ్ళి కొంతకాలం తర్వాత వెనక్కు వచ్చి 2008లో సొంత కంపెనీ ప్రారంభించాను. ప్రస్తుతం ప్రొడక్ట్ సర్వీస్ మేనేజ్మెంట్ చేస్తున్నాం. విజయవాడలో ఉన్న రోజుల్లో నాన్న హనుమంతరాయ గ్రంథాలయంలో వేసే నాటకాలకు వెళ్ళేవాడిని. కన్యాశుల్కం నాటకం చూసినట్టు గుర్తు. చెన్నైలో నాన్నతో గడిపిన 4 సంవత్సరాలు నాకు గోల్డెన్ పీరియడ్, ఆ టైంలో సినిమా షూటింగ్లు, డబ్బింగులకు నాన్నతో వెళ్ళేవాడిని. శబరిమలకు వెళ్ళినప్పుడు మా కారుకి ప్రమాదం జరిగింది, దేవుడి దయవల్ల బయటపడ్డాం. అది నిజంగానే దేవుడి మహిమనేమో అనిపిస్తుంది. నాన్నతో 4 సార్లు శబరిమలకు వెళ్లడం మర్చిపోలేని సంఘటన. నాన్న పోయేనాటికి నాన్నకు కొంతమంది సుమారు 4 లక్షలు బాకీ ఉన్నారు. ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలో నాన్న ఒక లిస్టు రాసి పెట్టారు. వాటిని తిరిగి రాబెట్టుకోవడం కోసం చెన్నైలోనే ఉండిపోదాం అంది అమ్మ. 4 ఏళ్ళు తిరిగితే 3 లక్షలు తీసుకురాగలిగాను. పొద్దున్నే వెళ్ళి నిర్మాతల దగ్గర నిలబడాల్సింది. కొంతమంది నిర్మాతలు పర్వాలేదు, మరికొందరు ఇబ్బంది పెట్టారు. ఆ అనుభవమే నా భవిష్యత్తుకు పునాది అనుకుంటాను. ఇదంతా చూసి జంధ్యాల గారు బాధపడి నిర్మాతల బదులు ఆయనే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అమ్మ స్నేహితులు,
సపోర్ట్గా నిలబడ్డారు. నాన్న షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా దీపావళికి మాత్రం మాతోనే గడిపేవారు. ఉదయమంతా షూటింగ్లలో బిజీగా ఉన్నప్పటికీ చీకటి పడకుండా ఇంటికి వచ్చేసేవారు. నాన్న నటించిన చిత్రాలలో పొత్తిడి బొమ్మ బాగా ఇష్టం. ఆ సినిమాలో పిల్లిలు ఒక పద్యం చదువుతారు, చాలా నవ్వుస్తుంది. ఆ చిత్రానికి నాన్నకు అవార్డు కూడా వచ్చింది. 2006 బాబాయ్ అబ్బాయి చిత్రాలలో నాన్న ఒక పాత్రను ఇంప్రవైజ్ చేశారు. పడమటి సంధ్యారాగం చిత్రంలో నాన్న డబ్బింగ్ చెప్పిన విధానం బాగుంటుంది. కళాకారుడు కష్టాలన్నీ మర్చిపోయి వేదిక మీద ఆనందం పొందుతాడు. ఆ తరువాత ఆ ఆనందం వారి మీద స్వారీ చేస్తుంది. అందువల్లనే నాన్న ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి ఉంటారు. ఏమైనప్పటికీ నాన్నను తలుచుకోవడం నాకు ఆనందంగా ఉంది అంటూ సుత్తి వీరభద్రరావు గారి కుమారుడు చక్రవర్తి గారు ఎన్నో విషయాలను గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. సుత్తి వీరభద్రరావు గారు భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన పండించిన హాస్యం తెలుగు వారి హృదయాలలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక ఇప్పుడు మనం వీరభద్రరావు గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్వీఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.